ప్రభువులో దేవునికి మహిమ కలుగును గాక. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభు ప్రేమను బట్టి మీరందరూ క్షేమంగా ఉన్నారని తలుస్తున్నాను. మీ అందరి కొరకు అనుదిన నేను ప్రార్థన చేస్తున్నాం, మీరు కూడా మా కొరకు ప్రార్థన చేయండి. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మనల్ని మన కుటుంబంలో రానున్న దినాలు ఎలా దీవించబోతున్నాడో, మనం ఏ పరిస్థితుల్లో ఉండాలనేది కూడా దేవుని యొక్క లేఖన భాగాల్లోంచి మనం ధ్యానం చేద్దాం. ఎందుకంటే వాక్యమై ఉన్న దేవుడు మనతో మాట్లాడడానికి సిద్ధమై ఉన్నాడు, వాక్యమై ఉన్న దేవుడు మనతో ముచ్చటించడానికి సిద్ధముగా ఉన్నాడు. కాబట్టి వాక్యాన్ని వినటానికి వచ్చినప్పుడు శ్రద్ధగా వినండి. బిడ్డల పిల్లలు అటు ఇటు తిరుగుతుంటారు, వారిని కూడా కంట్రోల్ చేయండి. చక్కగా వాక్యాన్ని వినటానికి మీరు సిద్ధపాటు కలిగి ఉండాలని ప్రభు పేరిట తెలియచేస్తూ చిన్న ప్రార్థన. కృపగల తండ్రి, మీకు వందనాలు. ఈ దినమున నీ వాక్యం ద్వారా మీరే మాతో మాట్లాడి ముచ్చటించి సహాయం చేసి మహిమ పొందమని యేసునామ నడుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని యొక్క వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో చూద్దాం, చూడండి. యెహోషువ గ్రంథములో, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిభ్రము కలిగి ధైర్యముగా నుండుము, వారికి ఇచ్చేదనని నేను వారి పితరులతో ప్రమాణం చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు నీ ప్రజల స్వాధీనము చేసెదవు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, ఈరోజు దేవుడు ధైర్యము గురించి మాట్లాడుతున్నాడు. ఎందుకంటే మనకున్న సమస్యలు, మనకున్న శ్రమలు, మనకున్న కష్టాలు, మనకున్న ఇబ్బందులు, వేదన, శోధనలు అన్నింటి విషయాల్లో కనుక మనం చూస్తే ధైర్యముగా ఉండమని దేవుడు చెప్తున్నాడు. ప్రియులరా, మోషే తర్వాత యెహోషువ దేవునిక నాయకత్వంలోనికి వస్తున్నప్పుడు దేవుడు యెహోషువతో మాట్లాడుచున్న మాట ఏమిటంటే, నేను నిన్ను విడిచిపెట్టను అంటాడు. అది గమనించండి, నేను నిన్ను విడిచిపెట్టను అంటే దేవుడు విడిచిపెట్టను అని యెహోషువతో అన్నాడంటే, యెహోషువ ఎంత నమ్మకంగా ఉన్నాడు దేవుణ్ణిలో? యెహోషువ మోషే దగ్గర ఎంత నమ్మకంగా పనిచేశాడు అంటే, నమ్మకమా ఉంటే గనక దేవునికి దీవెనతో మనం నింపబడతాం. అందుకని బైబిల్ అంటుంది, నిన్ను విడవను, జాగ్రత్త, నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. నువ్వు అనుకుంటున్నావు నా కష్టం వచ్చింది, బాధ వచ్చింది, ఇబ్బంది వచ్చింది, నా రక్త సంబంధం లేదు, బంధుమిత్రులు ఎవరు ఆదుకోలేదు అని నీవు అనుకుంటున్నావేమో, కానీ దేవుడు మాత్రమే నేను విడిచిపెట్టేవాడు కాదు. తల్లి తన బిడ్డల మర్చినా మర్చిపోవచ్చేమో, కానీ దేవుడు మర్చిపోయే దేవుడు కాదు. కాబట్టి దేవుడు నిన్ను విడిచిపెట్టను అంటాడు. తర్వాత ఎడబాయను, నిబ్రముగా ఉండు అంటాడు. అంటే మనకు కావాల్సిందేంటి? ధైర్యం, ధైర్యముగా ఉండాలి. దేవుడు మనకి పెరిగితారా ఇవ్వలే, ధైర్యం, ధైర్యమే పెట్టుబడి. చాలామంది వ్యాపారం చేసేటప్పుడు కొంత నష్టం వస్తే పిరికివారులాగా ఉంటారు, కొన్ని శ్రమలు వస్తే పిరికివారుగా ఉంటారు, లేకపోతే ఏంటి నాకు ఈ సమస్య, ఈ బాధ ఏంటి అనుకుంటారు. కానీ ప్రభు అంటాడు, ధైర్యముగా ఉండము. అందుకని ఇక్కడ ధైర్యముగా ఉండము, వారికి ఇచ్చేదనని నేను వారి పితరులతో ప్రమాణము చేసిన ఏమంటాడు, ఈ దేశమును నిశ్చయముగా నీవు నీ ప్రజలకు స్వాధీనము చేస్తా. అంటే దేవుని ప్రణాళిక నీ పక్షాన జరగబోతుంది. అంటే ఎప్పుడు జరుగుద్ది? ధైర్యముగా నీవు ఉండినప్పుడు మాత్రమే, ధైర్యముగా దేవునితో కనిపెట్టినప్పుడు మాత్రమే, ధైర్యముగా దేవునితో పెనుగులాడినప్పుడు మాత్రమే. కనుక ప్రియులరా, మనము ధైర్యాన్ని విడిచిపెట్టకూడదు, ధైర్యాన్ని వదులుకోకూడదు, ధైర్య పోగొట్టుకునే వారంగా మాత్రము ఉండకూడదు. అందుకని ఇక్కడ ఏమంటాడంటే, దేవుని యొక్క వాక్య భాగంలో, అయితే నీవు నిభ్రమ కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా ఉండు అంటాడు. నిభ్రమ కలిగి జాగ్రత్త పడి చాలా ధైర్యంగా ఉండు. అంటే నిభ్రంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి, ధైర్యంతో నిలబడాలి. ఎప్పుడైతే ధైర్యం అనే పెట్టుబడితో మనం ఉంటామో, మన వ్యాపారంలో విజయం ఉంటుంది, మనం చేసే ఉద్యోగంలో విజయం ఉంటుంది, మనం చేసే పనిలో విజయం ఉంటుంది, మనం వెళ్ళే ప్రాంతంలో విజయం దేవుడు మనకిస్తాడు. ఇవన్నీ రావాలంటే మనకేముండాలి? ధైర్యం ఉండాలి. ధైర్యంతో పాటు ఎలా ఉండాలి? జాగ్రత్త. ముళ్ళ పొదలు ఉంటాయి, గచ్చు పొదలు ఉంటాయి, రాళ్ళు రప్పలన్నీ ఎదురవుతూనే ఉంటాయి నీ బిజినెస్లో. నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. నువ్వు ఖర్చు పెట్టే రూపాయి విషయంలో జాగ్రత్త, నీ కుటుంబం విషయంలో జాగ్రత్త, నీ బిడ్డల విషయంలో జాగ్రత్త. అదే కాదు, ఈ లోకాన్ని ఏలుబడి చేస్తున్న సాతాను శక్తులతో జాగ్రత్త. నువ్వు ఎప్పుడైతే జాగ్రత్తగా ఉంటావో, అప్పుడు దేవుడు నీ చేతుల్లో బలమైన కార్యములను చేస్తాడు. అందుకని ఇక్కడ ఏమంటాడు, ఏమంటే అంటే
నీవు దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగకూడదు. అంటే నీవు నడిచే మార్గము చాలా చక్కనైనది ఉండాలి, ధైర్యంగా నడవాలి. ఏ పని చేసినా ధైర్యంగా మొదలుపెట్టు, ఎక్కడికి వెళ్ళినా ధైర్యంగా వెళ్ళు, ఎవరితో మాట్లాడినా ధైర్యంగా మాట్లాడు. ఎలాగున్నా కానీ నువ్వు దేవునిలో ధైర్యంగా ఉంటే చాలు, నీ ధైర్యాన్ని బట్టే దేవుడు అద్భుతం చేస్తూ ఉన్నాడు. అందుకని ఇక్కడ ఏమంటాడు, 9వ వచనంలోకి అంటాడు, నేను నీకు ఆజ్ఞాపించున్నాను కదా నిబ్రము కలిగి ధైర్యముగా నుండుము, దిగులు పడకము జడికము, నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడని యెహోవా నీకు తోడుగా ఉన్నాడు అంటాడు. నువ్వు వెళ్ళే మార్గాలన్నింటిలో దేవుడు తోడు ఉంటాడు. తోడు ఉండాలంటే నువ్వేం చేయాలి, దేవునికి ఇష్టడుగా ఉండాలి. దేవుడు నీ మార్గాలు సరళం చేయాలంటే నువ్వేం చేయాలి, దేవునికి ఇష్టమైన పనులే చేయాలి. దేవుడు నీకు ఇష్టడుగా ఉండాలంటే నువ్వేం చేయాలి, దేవుని మార్గాన్ని అనుసరించి నడవాలి. విశ్వాసముతో కనిపెట్టి కన్నీరు గార్చి ప్రార్థన చేస్తూ బిడా ప్రభువుని వెంబడించు, దేవుడు అద్భుతం చేస్తాడు. మార్గాలు ఎన్నో ఉంటాయి లోకంలో, అడ్డదారులు ఎన్నో ఉన్నాయి, ఏ దారిలో వెళ్ళినా ప్రయోజనం లేదు. కానీ దేవుడు చూపించిన మార్గాన్ని ఎన్నుకో, ఆ మార్గములో మాత్రమే నీకు విజయం ఉన్నది, ఆ మార్గములోనే అద్భుతం ఉంది నీకు, ఆ మార్గములోనే ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి. అది జరగాలి అంటే మనమేమై ఉండాలి, దేవుని మీద ఆనుకొని ధైర్యముగా అడుగు ముందుకు వేయాలి. బైబిల్ అంటుంది కదా, నీ ముందున్న పనిని ధైర్యముగా కొనసాగించుము అన్నాడు. ప్రతి పని ధైర్యంతో ఎప్పుడైతే కొనసాగిస్తామో అప్పుడు దేవుడు అద్భుతం చేస్తాడు. ఆ అద్భుతాలు జరగాలంటే, ఆశ్చర్య కార్యాలు జరగాలంటే దేవునితో నడిచే అనుభవం మనం కలిగి ఉండాలి. అందుకనే 10వ అధ్యాయం 25వ వచనం అంటాడు యెహోషువ గ్రంథంలో, అప్పుడు యెహోషువ వారితో, మీరు భయపడకుడి జడికుడికి దృఢత్వం వహించి ధైర్యముగా నుండి, మీరు ఎవరితో యుద్ధము చేయుదురో ఆ శత్రువులందరికీ యెహోవా వీరి చేసినట్టు చేయునను. అంటే ఇక్కడ ఏమంటాడు, భయపడవద్దు, జడయొద్దు, దృఢత్వం నమ్మకంగా నిలబడండి. అంటే ధైర్యంగా నిలబడండి, దేవుడు మన పక్షాన ఉన్నాడు, దేవుడు మన పక్షాన అద్భుతం చేస్తాడు, మన పక్షాన ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడు, దేవుడు తన మేలులతో నింపుతాడు, బలపరిచే దేవుడు. కొన్నిసార్లు నీ జీవితంలో కృంగిపోయిన విషయాలు ఉన్నాయి, కొన్నిసార్లు పిరికోడగా నీ ధైర్యాన్ని కోల్పోయి ఏం చేయాలో అర్థం కాని స్థితిలో అటు ఇటు పరిగెట్టిన రోజులు ఉన్నాయి. గుర్తుందో లేదో దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. కొన్నిసార్లు నువ్వు ఆర్థికంగా నష్టపోయి ధైర్యాన్ని కోల్పోయి ప్రార్థించలేని స్థితిలో ఉన్నావు, కొన్నిసార్లు మందిరానికి వెళ్ళలేని స్థితిలో కూడా ఉన్నావు. ప్రభు అంటాడు నీకు ఒక్క సమయం దొరుకుతుంది ఇప్పుడు, దేవుడు అంటాడు భయపడవద్దు అన్నాడు, దృఢంగా నిలబడు, ధైర్యంగా నిలబడు, దేవుడు అద్భుతం చేస్తున్నాడు. కొన్నిసార్లు ఏం చేయాలో ఆలోచన తట్టక ఎటో వెళ్ళి తిరిగి వచ్చిన రోజులు కూడా ఉన్నాయి నీ జీవితంలో. మర్చిపోయావా, వాటన్నిటినీ మర్చిపోయావా, దేవుడు గుర్తు చేస్తున్నాడు చూడు. మళ్ళీ ధైర్యాన్ని తెచ్చుకో బిడ్డా, మళ్ళీ ధైర్యం తెచ్చుకో, దేవుడు నీతో ముచ్చటించడానికి సిద్ధముగా ఉన్నాడు. కనుక దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూద్దాం, చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుండి చూద్దాం ఒక వాక్య భాగాన్ని. కీర్తన గ్రంథము 73వ అధ్యాయం 3వ వచనములో అంటాడు కదా, నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను, నా హృదయము భయపడదు, నా మీదకి యుద్ధము రేగినను, దీనిలో నేను ధైర్యము విడవకుందును అన్నాడు. దేవుని స్తోత్రం చెప్దాం. కాబట్టి ప్రియులారా, చాలా చక్కగా, నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను, నా హృదయము భయపడదు, ఎందుకంటే దేవుడు నాకు పిరికితనమును మాత్రం ఇవ్వలేదు. ఎంతమంది శత్రువులు వచ్చినా, ఎంతమంది శత్రు సమూహం వచ్చినా కానీ నేను భయపడేవాడన మాత్రము కాదు అంటాడు.
నేను భయపడే వాడను కాదు, ఎందుకంటే నా దేవుడు నాకు ఇచ్చిన ధైర్యం అలాంటిది, నా దేవుడు నాకు ఇచ్చిన శక్తి అలాంటిది, బలం అలాంటిది, అందుకే నేను భయపడను అంటాడు కదా. ఇక్కడ నా మీదకి యుద్ధం రేగినను నేను దిగులు పడను అంటాడు. ఎంతమంది శత్రువులు రాని, ఎంతమంది ఎన్ని మాటలు అనుకొని, ఎంతమంది ఎన్ని పుకార్లు చేయని, ఎంతమంది ఎన్ని నిందలు వేయని, నా విశ్వాసాన్ని కోల్పోను, నా భక్తిని కోల్పోను, నా ప్రార్థనని విడిచిపెట్టను, నా దేవుని మార్గాన్ని నేను అనుసరించి నడుస్తూనే ఉంటాను, నేను ధైర్యముగా నిలబడతాను, దృఢంగా ధైర్యముగా భయపడక జాగ్రత్తగా నన్ను నేను సరి చేసుకోవటానికి సిద్ధమైన వాడను అంటాడు. కనుక ప్రియులరా, ఎలాంటి ఒడిదుడుకులన్నా రాని, ఎలాంటి కష్టాలన్నా రాని, ఎలాంటి ఇబ్బందులన్నా రాని, ఏ విషయంలో కూడా నీవు భయపడద్దు. ఎందుకని? ధైర్యముగా ఉండు, ధైర్యముగా ఉండు, దేవుడు అద్భుతం చేస్తాడు. ధైర్యముగా ఉండు, దేవుడు నిన్ను మేలుతో నింపుతాడు. ధైర్యముగా ఉండు, నువ్వు పోగొట్టుకున్న దాన్ని దేవుడు మళ్ళీ తిరిగిస్తాడు. ధైర్యముగా ఉండు, నువ్వు నష్టపోయిన దాన్ని దేవుడు తొలగించి సమృద్ధైన దీవినిస్తాడు. అందుకని బైబిల్ గ్రంథంలో అంటాడు కదా, 27 దావీదు కీర్తనలోనే 14 వచనంలో కూడా అంటాడు, ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్రమగా ఉంచుకొనము, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము అంటాడు. ధైర్యం తెచ్చుకొని నీ హృదయాన్ని నిబ్రమగా ఉంచుకో, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండు. ఎంత నష్టమన్న వాటల్ని, ఎంత నష్టమన్న రాని, ఎంతమంది శత్రు సమూహం అన్న రాని, ఎంతమంది నీ మీద కుట్రల పనని, కానీ నువ్వు దేవుని మీద ఆనుకొని ఉంటే, దేవుని మీద ఆధారపడి ఉంటే, ఆయన కొరకే కనిపెట్టుకొని ఉంటే, దేవుడి నీ జీవితాలలో బలమైన కార్యములను చేస్తాడు, అద్భుతములు చేస్తాడు. బిడ్డ, ఎందుకు నువ్వు దిగులు పడుతున్నావు, ఎందుకు నువ్వు కలవరపడుతున్నావు? ధైర్యం లేదా? వాక్యం చదువు, బైబిల్ తీ, ప్రతిరోజు వాక్యాన్ని ధ్యానం చేయి. దేవుడు వాక్యంలోంచి నీతో మాట్లాడుతూ ఉంటాడు. ఇప్పటికెన్నే ఎన్నో టీవీ ఛానల్లోని వాక్యాలు వింటున్నావు, ఎంతోమంది బోధకులు బోధిస్తూనే ఉన్నారు, ఎన్నో రకరకాలైనటువంటి ఉపమానాలు వస్తూనే ఉన్నాయి, కానీ ట్రూ వాక్యం టు వాక్యం నువ్వు మాట్లాడాలి. వాక్యానుసరమైన జీవితమే నువ్వు కలిగి ఉంటే దేవుడు నీకు సమృద్ధినిస్తాడు. అందుకని బైబిల్ అంటుంది, దావీదు కీర్తనలోనే 31 అధ్యాయంలో 24 వచనాన్ని కూడా చదివితే అక్కడ ఏమంటాడు చూద్దాం. యెహోవా కొరకు కనిపెట్టుకుని వారలారా, మీరందరూ మనస్సును ధైర్యం వహించి నిభ్రమగా ఉండండి అంటాడు. ఎవరి కొరకు? దేవుని కొరకు కనిపెట్టుకుని ఉన్నవారలారా, మీరందరూ మనస్సును ధైర్యం తెచ్చుకోండి. ఎవరి కొరకు మనం కనిపెట్టుకుని ఉండాలి? దేవుని కొరకు. మనసులో ధైర్యం ఉండాలి, నిబ్రహం ఉండాలి. ఎప్పుడైతే ధైర్యం నిబ్రహం కలిగి ఉంటామో అప్పుడు దేవుని యొక్క కృపను మనం పొందుకోగలం, అప్పుడు దేవుని కృపతో మనం నింపబడగలం, దేవుని యొక్క కృపా సన్నిధికి మనం పాత్రులం కాగలం. కనుక ఈరోజు వాక్యాన్ని వింటున్న నీవు నీ ధైర్యాన్ని కోల్పోవద్దు అని దేవుడు హెచ్చరిస్తున్నాడు. బిడ్డలకు బాగోలేదు, వాళ్ళకి బాగోలేదు, వ్యాపారం నష్టం, లేకపోతే కుటుంబం నష్టం, లేకపోతే ఉద్యోగాలు రకరకాల నష్టాలు వస్తున్నాయని నువ్వు అనుకుంటున్నావు, కానీ నీ మనస్సు ఎక్కడుంది? దేవుని మీద ఆనుకొని ఉన్నావా? ధైర్యంగా ఉన్నావా? భయపడకంటున్నావా? నిబ్రమగా ఉన్నావా? ఈరోజు నువ్వు జ్ఞాపకం చేసుకో, దేవుడు నిన్ను మళ్ళీ తిరిగి లేవనెత్తబోతున్నాడు. దేవుడు తిరిగి మళ్ళీ పూర్వస్థితి నీకు ఇవ్వబోతున్నాడు. అలా ఇవ్వాలి అంటే ధైర్యంతో కనిపెట్టి ప్రార్థన చేయి. ఆ పూర్వస్థితిలోనికి నువ్వు రావాలంటే ధైర్యంతో ప్రభువును అడుగు బిడ్డ. దేవుడు నీ పక్షాన అద్భుతము చేయటానికి ఈరోజు నన్ను ఇక్కడికి తీసుకుని వచ్చాడు. అందుకని బైబిల్ అంటే సామెతల గ్రంథములో 14:26 వచనంలో అంటాడు కదా, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యం పుట్టించును అంటాడు. ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటమే గొప్ప ధైర్యం. కొంతమంది దేవుడు అంటే లెక్కలేనితనంగా ఉంటారు,
కొంతమంది దేవుని అశ్రద్ధ చేస్తూ ఉంటారు. దేవుని మందిరమన్నా, దేవుని ఆరాధనన్నా, ప్రార్థించడమన్నా, పాటలు పాడడమన్నా, వాయిద్యాలు వాయించడమన్నా నిర్లక్ష వైఖరితో ఉంటావు గనక నీ ధైర్యాన్ని కోల్పోతున్నావు. నిర్లక్ష వైఖరి నీకు ఉండకూడదు బిడ్డ. నిర్లక్ష వైఖరితో నువ్వు నడవకూడదు. ఇక్కడ ప్రభు అంటాడు కదా ఏమని, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే బహుధైర్యం అంట. ఆయన యందు నువ్వు ఎప్పుడైతే భయభక్తులు కలిగి ఉంటావో, ఆయన యందు ఎప్పుడైతే వినయ విధేయతలు కలిగి ఉంటావో, ఆయన సన్నిధిలో ఎప్పుడైతే కనిపెట్టి ప్రార్థన చేస్తూ ఉంటావో, అప్పుడే దేవుడు అంటున్నాడు కదా నీకు గొప్ప ధైర్యం ఇస్తాను అని. ఏమిస్తాడు గొప్ప ధైర్యం? ధైర్యాన్ని పుట్టిస్తాడు నీ మనసులో. ధైర్యం అనేది నీకుంటే ఏదైనా సాధించగలవు. ధైర్యం అనేది ఉంటే ఏదైనా జయించగలవు నువ్వు. ధైర్యం అనేది ఉంటే నీ జీవితంలో విజయాన్ని చూస్తాను. లేకపోతే అట్టి విజయం నీకు రాదు. విజయం రావాలి అంటే ధైర్యంగా ముందుకు వెళ్ళాం. నీవు మళ్ళీ తిరిగి ఉజ్జీవింపబడాలి. నీవు తిరిగి ఉజ్జీవింపబడాలి. పోయినటువంటి స్థితిలోంచి మళ్ళీ తిరిగి నా దేవుని ఆశీర్వదించాడనేటువంటి స్థితిలోనికి నవ్వాలంటే ఒక అవకాశం దేవుడు నీకు ఇచ్చాడు. మళ్ళీ ఇప్పుడే ఇప్పుడు మళ్ళీ అవకాశాన్ని ఇచ్చాడు దేవుడు. ఆయన యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యం పుట్టిస్తుంది. కనుక ప్రియులారా, ఆ బహుధైర్యం మనకి రావాలి. అట్టి ధైర్యంతో నింపబడి మళ్ళీ తిరిగి పూర్వ వైభవంలోనికి నీ కుటుంబం రావాలి అంటే నువ్వేం చేయాలి? ఆయన మీద ఆనుకొని ఉండాలి, విశ్వాసంతో ఉండాలి, ప్రార్థన చేయాలి. బైబిల్ అంటుంది కదా 27:11 అంటాడు సామెతల గ్రంథంలో, అక్కడేమంటాడు, నా కుమారుడా జ్ఞానమును సంపాదించి నా హృదయమును సంతోషపరచము, అప్పుడు నన్ను నిందించి వారితో నేను ధైర్యముగా మాట్లాడేదను అంటాడు. దేవునికి మహిమ కలుగునగాక. స్తుతులు చెప్పండి. కూర్చున్న మీరు మనమంతా కలిసి దేవుని మహిమ పరిచేవారు. అందుకని ఏమంటాడు, నా కుమారుడా జ్ఞానమును సంపాదించుకొనుము. బైబిల్ అంటుంది కదా, మీలో ఎవరికైనా జ్ఞానము కొద్దువై ఉంటే నన్ను అడగండి అన్నాడు. కాబట్టి జ్ఞానము సంపాదించుకోవాలంటే ఏం చేయాలి? దేవుని అడగాలి. దేవుని అడిగితే దేవుడు ఏమిస్తాడు? మనకి జ్ఞానమును ఇస్తాడు. ఆ జ్ఞానమును కనుక సంపాదిస్తే నా హృదయమును సంతోషపరచుము అంటాడు. జ్ఞానము ద్వారా ఎవరిని సంతోషపరచాలి? దేవుని సంతోషపరచాలి. ఎప్పుడైతే మనం దేవుని సంతోషపరుస్తామో అప్పుడు నిన్ను నిందించి వారితో నేను ధైర్యముగా మాట్లాడుదును అంటాడు. ఎవరైతే జ్ఞానం సంపాదించుకొని నన్ను సంతోషపరుస్తారో అట్టి వారి పక్షమున ఎవరైనా విరోధులు వస్తే నేనే వారితో ధైర్యంగా మాట్లాడతాను. దేవుడిచ్చే ధైర్యం ఇది. జ్ఞానమైనా ధైర్యమైనా దేవుడిచ్చేదే. కనుక భయపడొద్దు అని ప్రభువే చెప్పాడు. కలవరపడొద్దు అని దేవుడు చెప్తున్నాడు. ఆందోళన చెందొద్దు అని ప్రభు చెప్తున్నాడు. దేవునికి సన్నిధిలో నిభ్రమ కలిగి ఉండమన్నాడు. అప్పుడు దేవుడు నీ పక్షాన్ని వ్యాజ్యమాడతాడు, మాటలాడతాడు. ఎంతమంది నీ మీదకి విరోధులు వచ్చినా, ఎంతమంది నీ మీదకి దండెత్తుకొని వచ్చినా నీ పక్షమున యుద్ధము చేయవాడు నీ దేవుడే నీ యెహోవా. ఆ సంగతులను మర్చిపోవద్దు. దేవుడే నీ పక్షాన యుద్ధం చేస్తాడు. అందుకని బైబిల్ అంటుంది దేవుని యొక్క వాక్య భాగంలో సామెతల గ్రంథము చూద్దాం. చూడండి, కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుంటూ మనం ముందుకు వెళ్దాం. సామెతల గ్రంథం 28:ము మొదటి వచనంలో ఇక్కడ ఒక మాట వ్రాయబడి ఉంది. 28:ము ఏమంటాడంటే, జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తే, ఎవడును తరమకుండానే దుష్టుడు పారిపోవును, నీతిమంతులు సింహము వలె ధైర్యముగా ఉందురు అంటాడు. ఎవడు తరమకుండానే దుష్టుడు పారిపోవును, నీతిమంతులు సింహము వలె ధైర్యముగా ఉంటారు. దేనికి మహిమ కలుగునిగాక. కాబట్టి ప్రియులరా, మనము ఎవరిని కొట్టాలో తిట్టాలో రావాల్సిన పనులే. నువ్వు దేవుల్సిలో కనిపెట్టి కన్నీరు గార్చి ప్రార్థన చెయ్యి. బైబుల్ అంటుంది కదా, ఇతరుల కొరకు నువ్వు ప్రార్థన చేస్తేనంట నీకు విరోధులైన ఎవరైనా వచ్చి ఉంటే వారి నెత్తి మీద నిప్పులు కుంపటి పెడతానన్నాడు. అంటే దేవుడు మన పక్షాన్ని అద్భుతం చేస్తాడు. అందుకని ఇక్కడ ఏమంటే, ఎవడు నువ్వు తరమకుండానే దుష్టుడు పారిపోతాడు. ఎవడు తరమ అవసరంలే.
ఎందుకని నీ ప్రార్థన అగ్నివలేని చుట్టూ కంచి వేసి ఉంటుంది కాబట్టి నీ విశ్వాసము అగ్నివలే కంచి వేసి ఉంటుంది కాబట్టి అందుకనే ప్రభు అన్నాడు ధైర్యముగా నిలబడుము ధైర్యముగా నిలబడుం నీవేది తలపెట్టినా దానిలో నీకు విజయమే కలుగుతుంది కానీ అపజయము కలగదు ఎందుకని దేవుడు నీకు జ్ఞాని అయ్యున్నాడు దేవుడు నీకు జ్ఞాని అయ్యున్నాడు అందుకనే జాగృతగా నిలబడి ప్రభువులో ప్రార్థన చేయి బైబిల్ అంటుంది కదా యెషయా గ్రంథం 46వ అధ్యాయము 8వ వచనములో దీని జ్ఞాపకమ చేసుకొని ధైర్యముగా ఉండుడి అతిక్రమము చేయవారలారా దీని ఆలోచించండి అతిక్రమాలు చేస్తూ అన్యాయంగా దోచుకోవటం వల్ల వచ్చే లాభము కూడా ఏమీ లేదు అన్యాయముగా సంపాదించొద్దు న్యాయముగా సంపాదించు అక్రమంగా సంపాదించొద్దు న్యాయముగా సంపాదించు కానీ ప్రార్థన లేకుండా ఏ పని చేయొద్దు ప్రార్థన పూర్వకంగానే పని ప్రారంభించు జ్ఞానముతో జాగృతగా భయపడకుండా ధైర్యంగా నిలబడు అన్ని విషయాలలో దేవుడు మనకు విజయాన్ని ఇస్తాడు అన్ని విషయాల్లో దేవుడు మనకు విజయాన్ని ఇస్తాడు అట్టి విజయముతో మనం నింపబడాలి అంటే అట్టి విజయాన్ని మనం పొందుకోవాలంటే భయపడకుండా ఎలా ఉండాలంట ధైర్యముగా ఉండాలి అంటాడు అందుకని ఇక్కడ ఏమంటాడు దేవుని యొక్క వాక్య భాగములో 8వ గ్రంథం 17వ అధ్యాయం 17వ వచనములో ఆపత్కాలమందు నీవేన ఆశ్రయము నాకు ధైర్యము పుట్టించువాడవు అంటాడు ఆపద వచ్చింది కష్టం వచ్చింది ఇబ్బంది వచ్చింది వేదన వచ్చింది నీవే నాకు ధైర్యమును పుట్టించేవాడవు కనుక ప్రియులారా నాకు ధైర్యాన్ని ఇచ్చే దేవుడవు నీవు ఉన్నావు ఆపద వచ్చిందని భయపడవసరం లేదు కష్టం వచ్చిందని భయపడవసరం లే లేకపోతే దిగులు పడవలసిన పల్లె దేవుడు మనతో ఉన్నాడండి మన దేవుడు జీవము కలిగిన దేవుడు మన దేవుడు అద్భుతములు చేయు దేవుడు మన దేవుడు ఆశ్చర్య కార్యములు జరిగించే దేవుడు మన దేవుడు తన మేలులతో నింపి బలపరిచే దేవుడు ఎందుకు భయపడుతున్నావు ఏ విషయంలో కూడా నువ్వు భయపడొద్దు అప్పులు పాలైపోయావా భయపడొద్దు రోగముతున్నావా భయపడొద్దు వ్యాపార నష్టం వచ్చిందా భయపడొద్దు ఉద్యోగంలో కలవరం ఉందా భయపడొద్దు నా దేవుడు నీ పక్షాన ఉన్నాడు నా దేవుడు నీతో ఉన్నాడు పయదగర్ నీ మీద కుట్రలు పన్నుతున్నారు భయపడవద్దు దేవుడు నీ పక్షాన ఉన్నాడు జడియవద్దు అంటాడు కలవర పడొద్దు అంటాడు నిబ్బరముగా ఉండు దృఢమైన మనసు కలిగి ఉండు జ్ఞానాన్ని సంపాదించుకో ప్రభువాదిని ఎలా నడిపించాలి ఏ విధంగా వెళ్ళాలి ఏ విధంగా చేయాలి అని ఒక మనసు పెట్టి దేవుని సన్నిధిలో కనిపెట్టు దేవుడు అద్భుతం చేస్తాడు రకరకాల ఆలోచనలు బిడ్డ ఈ లోక ఆ స్నేహాలు ఈ లోక ఆలోచనలు ఈ లోక తలంపులు వద్దు నీకేదైనా కావాలంటే దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయి ఏదైనా అవసరం దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేయి కన్నీరు గార్చి ప్రార్థన చేయి దేవుడు నీ కన్నీటి ప్రార్థన ఆలకించి దేవుడు నీకు ధైర్యమునిచ్చి తన కృపతో నింపి బలపరిచి భద్రపరిచి మళ్ళీ తిరిగి నిన్ను పూర్వ స్థితిలోనికి తెచ్చును గాక అది రావాలి అంటే అది పొందుకోవాలంటే ధైర్యముగాను ఉండాలి అది పొందుకోవాలంటే ధైర్యముగాను ఉండాలి ఎప్పుడైతే నువ్వు ధైర్యముగా ఉంటావో నీ ధైర్య సాహసాలను బట్టి దేవుడు నీ జీవితంలో అద్భుత కార్యము చేస్తాడు ఆశ్చర్య కార్యములు జరిపిస్తాడు ఏస్కెల్ గ్రంథములోకి వచ్చినప్పుడు 22వ అధ్యాయం 14వ వచనములో అంటాడు నేను నీ శిక్ష విధింపబోవు కాలమున ఓర్చుకొనుటకు చాలినంత ధైర్యము నీ హృదయమునకు కలదా సహించనంత బలము నీకున్ననా యెహోవనకు నేను మాట ఇచ్చున్నాను దీన్ని నేను నెరవేర్తును నీ అపవిత్రతను బొత్తిగా తీసివేయుటకై దేని తీసివేయటానికి నీకున్న సమస్త అపవిత్రంతటిని తీసివేయటానికి దేవుడు సిద్ధమై ఉన్నాడు కనుక ప్రియులారా అన్ని విషయాల్లో కూడా నీ మేమై ఉండాలంటే ధైర్యం ఉండాలి దేవుడు నాకు ఇచ్చిన సమయం ముగింపులోనికి వస్తా ఉన్నాను ఈ వాక్యం అయిన తర్వాత నీవు ఏమి కోరుకుంటున్నావో దేవుని సన్నిధిలో మోకరించు ధైర్యాన్ని కోల్పోయావా ప్రభట్టి ధైర్యం నాకు దయచేయమని ప్రార్థన చేయి మత్తయి సువార్త 14వ అధ్యాయం 27వ వచనములో అంటాడు కదా వెంటనే యేసు ధైర్యం తెచ్చుకొనుడి నేనే భయపడకూడని వారితో చెప్పగా
ధైర్యం తెచ్చుకొని శిష్యులతో చెప్తున్నాడు. సముద్రం ప్రయాణాలు వెళ్తూ చెప్తున్నాడు, భయపడకండి నేనే. అంటే నేను ఉన్నాను కదా, మీరెందుకు భయపడ్డం, మీరెందుకు భయపడుతున్నారు, ఇట్టి భయము మీకు వలదు అంటాడు. అందుకని బైబిల్ గ్రంథ మార్కు సువార్త 6:20 అంటాడు కదా, అందరూ ఆయన చూచి తొందరపడక వెంటనే ఆయన వారిని పలకరించి ధైర్యము తెచ్చుకోండి, నేనే భయపడకూడదని చెప్పాడు. అంటే ఇలాగ చూసుకుంటూ వెళ్తే ప్రియులరా, ఎన్నో రిఫరెన్స్లు ఎన్నో వస్తూ ఉంటాయి, ఎన్నో వస్తూ ఉంటాయి. కానీ దేవుడు మన పక్షాన అద్భుతం చేసేవాడు. భయపడవద్దు భయపడవద్దని దేవుడు ఎన్నో పర్యాయాలు మనల్ని హెచ్చరిక చేస్తూనే ఉన్నాడు. అందుకని నేను లోక సువార్త 18:13 అంటాడు, అయితే శంకర దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కన్నులు ఎత్తుటకై నన్ను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనిచు, దేవా పాపిని నన్ను కరుణించమని పలికెను. ఈరోజు నువ్వు పాపిని నన్ను కరుణించమని ప్రార్థన చేయగలవా? అట్టి ప్రార్థన నీలోనికి వస్తుందా? అట్టి వేదన నీలో ఉందా? అలా కనిపెట్టే మనస్తత్వం కలిగి ఉన్నావా? అలాగ ఉంటే ఈ వాక్యం ముగించిన వెంటనే నువ్వు మోకరించి ప్రార్థన చేయి. శంకర దూరంగా నిలబడి ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. నేను పాపిని ప్రభువాని, కన్నులెత్తి నేను పాపిని ప్రభువాని ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. ఈరోజు నీవు నీ పాపాలు ఒప్పుకుంటున్నావా? నువ్వెందుకు నష్టపోయావు, ఎక్కడ నష్టపోయావు, ఎలా నష్టపోయావు, ఎందుకు నష్టపోయావో దేవుడు మళ్ళీ తిరిగి దాన్ని ప్రారంభించబోతున్నాడు. కనుక నీ జీవితంలో అద్భుతం జరగబోతుంది. కనుక వాక్యాన్ని విన్న నీవు, వర్తమానం విన్న నీవు, వాక్యం ద్వారా నీతో మాట్లాడి ఉన్నాడు కనుక, వాక్యం ద్వారా దేవుడు నీతో ముచ్చటించాడు కనుక, ఇప్పుడే శంకర చేసిన ప్రార్థన దూరంగా నిలబడి కన్నులెత్తి ప్రభువా నేను పాపిని, ప్రభువా నేను పాపిని, నా పాపమును క్షమించునని ఒప్పుకుంటున్నానని ఆయన కన్నీరు కార్చి ప్రార్థన చేస్తున్నాడే, ఆయన అంగార్చి ప్రార్థన చేస్తున్నాడే. అట్టి కన్నీటి ప్రార్థన నీలో ఉన్నదా? అట్టి పశ్చాత్తాపం నీలో ఉన్నదా? అట్టి పశ్చాత్తాపంతో నువ్వు ప్రార్థన చేయగలుగుతున్నావా? నష్టపోయిన అనుకుంటున్నావు, భయపడుతున్నావు, పిరికివాళ్ళుగా ఉన్నావు, పారిపోతున్నావు, అటు ఇటు తిరుగుతున్నావు, స్నేహితులతో కలిసి అనేక రకాల అలవాట్లకి లోనైపోయిన నీ జీవితాన్ని దేవుడు తిరిగి మళ్ళీ కడతాను అని చెప్తున్నాడు. అది కట్టబడాలి అంటే ఇప్పుడే మోకరించి ప్రార్థన చేయి. పశ్చాత్తాపడు, ప్రార్థన చేద్దాం. అందరూ కూడా మోకరించండి. దేవుని యొక్క సన్నిధిలో కనిపెట్టి ప్రభుని స్తుతిందాం. కృప కలిగిన దేవానికి స్తోత్రం. ఇదిగో ప్రభువా నీ యొక్క ప్రియబిడ్డలు నీ యొక్క వర్తమానం వినటానికి మోకరించి ఉన్నారు. ఇదిగో నీ బిడ్డలు మీరు తాకుచున్నందుకు వందనాలు, మీరు స్వస్థపరుచున్న వందనాలు చేస్తున్న ప్రభా, వారికి ఇచ్చిన ధైర్యాన్ని బట్టి నీ స్తోత్రములు ప్రభా. ఇదిగో ఎక్కడైతే పడిపోయారో, చెడిపోయారో, పాడైపోయారో వారి పాప రోతం జీవితాలు మళ్ళీ తిరిగి మీరు కట్టుచున్నందుకే నీకు వందనాలు చెల్లిస్తున్న ప్రభా. శంకరి చేసిన ప్రార్థన అనేది పాపిని అని ప్రభా మీ సందు కనిపెట్టి ప్రార్థన చేస్తున్నాడు నాయన. ఇదిగో తండ్రి సంఘల సమయంలో ప్రభా బిడ్డలు ఎంతమంది అయితే కనిపెట్టి ప్రార్థన చేస్తున్నారో, ఎంతమంది అయితే అంగలంచి ప్రార్థిస్తున్నారో ప్రభా, ఎంతమంది అయితే ప్రభా ధైర్యాన్ని కోల్పోయారో, అట్టి ప్రతి బిడ్డకి మీ ధైర్యాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. అట్టి ప్రతి బిడ్డని మీ ధైర్యంతో నింపమని ప్రార్థిస్తున్నాం. అట్టి ప్రతి బిడ్డని మీ తాకమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అట్టి ప్రతి బిడ్డని మీ దర్శించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఇప్పుడే 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 ప్రభా వారికి ఉన్న సమస్త నష్టములను తొలగించినైనా, వారి మీదకి యుద్ధము రేగుచున్న వా యుద్ధాలన్నింటిని తప్పించి బిడ్డలకి ధైర్యమును దయచేయమని ప్రార్థిస్తున్నాం. వారి కుటుంబాలలో, వారి వ్యాపారాలలో, వారి ఉద్యోగాలలో తండ్రి వారు చేస్తున్న ప్రభా సమస్తం వాటిలో కూడా నష్టాన్ని తీసివేసి సమృద్ధిని దయచేయమని ప్రార్థిస్తున్నాం. మళ్ళీ తిరిగి పశ్చాత్తాపంతో ప్రభా బిడ్డల్ని సన్నిధికి వచ్చినకు సహాయం చేయండి. అయ్యా కనిపెట్టి ప్రార్థిస్తున్న బిడ్డలను దర్శించండి ప్రభా. నీ కృపా సన్నిధి వారికి తోడిగా ఉంచి సహాయం చేసి దేవా మీరే నెరవేర్చి నడిపించి బలపరిచి భద్రపరిచి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామమును బట్టి వేడుకుని ప్రార్థన చేస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులరా, దేవుడు మీ ప్రార్థన ఆలకించున్నాడు. మీ కుటుంబాలు దీవించబడబోతున్నాయి. మీ వ్యాపారాలు మళ్ళీ తిరిగి కట్టబోతున్నారు. వ్యాపారాల్లో విజయం రాబోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ వర్తమానం విన్నా మీరందరూ కూడా మీరు చేసే ప్రార్థనలు బట్టి దేవుడు దీవిస్తాడు. కనుక మా కొరకు, మా పరిచర్ల కొరకు ప్రార్థన చేయండి. అదే రీతిగా స్క్రీన్ పైన మా ఫోన్ నెంబర్లు, మా అడ్రస్ వస్తుంది. కాబట్టి ప్రార్థన అవసరం కావలసిన వారు, మీ సలహాలు సూచనలు కావలసిన వారు మమ్మల్ని సంప్రదించండి. వెంటనే మీకు మేము సమాధానం చెప్పగలం. మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. దేవునికి నిత్య రాజ్యానికి మనమందరము సిద్ధపాటు కలిగి ఉందాం. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.